भारतीय जनता पार्टी आंध्र प्रदेश राष्ट्र शाख पी मेरे को राष्ट्रव्याप्त निरसन कार्यक्रम रैत मदत निरसन कार्यक्रम इंद्र भाग कड़प जिले सुमार मूड वाला कार्यक्रम इंद्र सुमार आर वी भारतीय जनता पार्टी या कार्यकर्ता सभ्युंदर निरसन कार्यक्रम में पागो अन्नी मंडला यह कार्यक्रम जो मुख्य रईते राजु रईते राज्य पद्धति दाखिल तगट प्रभुत् आंध्र प्रदेश प्रभुत्म व्यवहार कारण इवा तीव्र नष्ट रईत गत संवस नलब मूड लक्ष टन धाया मदत सेक उवल इंबू लक्षण सहक मिगता सहक क ఇవాల రైతంతా కూడా చాలా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను తనకు చాలా తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడం గాని మిల్లర్లకు అమ్ముకోవడం గాని జరుగుతుంది కాబట్టి ఒక రంగ ఇండైరెక్ట్ గా పరోక్షంగా మిల్లర్లకు దోచిపెట్టడమే మిల్లర్లకు వాళ్ళకు మాత్రమే ఆర్థిక పరిపుష్టి కలిగించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తీవ్రంగా నష్టపోతున్నాడు అలాగే మైక్రో ఇరిగేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న దాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు రైతుకు అనేక రకాలుగా సబ్సిడీకి 90% సబ్సిడీ ఇచ్చేటి పద్ధతిలో రైతుకు కావాల్సిన పరికరాల విషయంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రకటిస్తే దాని విషయంలో కూడా రైతులకు శ్రద్ధగా అందించేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు ఈ రకంగా రైతుకు మద్దతు కల్పించుకోకుండా రైతుకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించినా కూడా అది నామ మాత్రంగా ఏదో పంపిస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తున్నది దాన్నేమో వాళ్ళు మేము చేస్తున్నట్టుగా రైతుల్లో భ్రమ కల్పిస్తున్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతుకు నేరుగా సంవత్సరానికి 6000 రూపాయలు చొప్పున కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా కేవలం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కలిగించేటువంటి పద్ధతిలోనే జరుగుతుంది తప్ప పేరుకు మాత్రం చెప్తున్నారు పైకి కానీ వాస్తవంగా కేవలం వాళ్ళకి మాత్రమే న్యాయం చేకూర్చే పద్ధతిలో పరోక్షంగా ఇది కూడా చేస్తున్నది అటు రైతాంగానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతులకు చాలా నష్టం జరుగుతున్నది వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోని కారణంగా నష్టపోయడం కాకుండా అప్పుల పాలు అవుతున్నాడు అందులో గతంలో కూడా మనం చూసాం ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటు వీటిని మేము ఖండిస్తున్నాము రైతులకు న్యాయం చేయాలా మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధగా చేస్తున్నది అంతే శ్రద్ధతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేది మా డిమాండ్ అది ఈ యొక్క రాష్ట్రంలో రైతులకందరికీ కూడా తప్పనిసరిగా తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము మన జిల్లాలో కూడా ఈ యొక్క వేరుశనగ కానీ లేకపోతే శనగ కానీ పత్తి కానీ ఇలాంటి యొక్క పంటలు ఏవైతున్నాయో వాటికి తగిన మద్దతు కల్పించాల్సి ఉంటుంది కడప జిల్లాలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో ఏదైనా కూడా బయట ఆరంభించిన వాటి వర్షాలు కలిసి కూడా వాళ్ళు మరి వీధుల పాలు అవుతున్నారు అంటే ఎన్ని దృష్టిలో పెట్టుకుని రైతుకు సమగ్రమైనటువంటి యొక్క రక్షణ కల్పించే పద్ధతిలో ఇందాక కూడా చెప్పారు బీమా విషయంలో కూడా వాళ్ళకి వెంటనే అందించే ప్రయత్నం కూడా చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపైన జిల్లా కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నిరసన గళం వినిపిస్తూ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు తమ పార్టీ రైతు పక్షపాత పార్టీ రైతుల కోసమే రైతుల మధ్యలో రైతుల నుండి ఉద్భవించిన పార్టీ అని చెప్పి చెప్పుకుంటూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ తన పరిపాలనను సాగిస్తా ఉన్నాడు 45 లక్షల తన్నుల బియ్యం సేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకుంది కానీ ఇప్పటికీ 22 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది ఇంకా ఇంతవరకు 23 లక్షల టన్నుల బియ్యం సేకరణ జరగలేదు అంటే గత ఏడాది ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం సగము కూడా తను రైతుల కోసం పనిచేసిన పక్ష పరిస్థితి లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సూక్ష్మ సేద్యానికి సంబంధించి 1028 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి దాన్ని ఆ దిశగా ఖర్చు పెట్టిన సందర్భం లేదు
మరి మిగతా వ్యవస్థలు తీసుకుంటే రైతుల వ్యాపారాన్ని యాంత్రీకరణ చేసేకి రకరకాల పనిముట్లకు 90% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఒక్క పనిముట్టు కూడా రైతులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించడానికి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు లేదా అది వరకు ముందు సంవత్సరం కూడా జరిగి ఉండలేదు. ఏ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఉచితాల మీద దృష్టి పెట్టినంతగా వ్యాపారం మీద దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. అలాగే తీసుకుంటే గత ఏడాది వర్షాలు ఎక్కువైపోయి వరి పంట యావత్తు రాష్ట్రమంతా కూడా నష్టం జరుగుతే రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి మేము ప్రతి ఒక్క రైతుకు కూడా పరిహారం ఇస్తామని చెప్పేసి నామమాత్రపు డబ్బులు విడుదల చేసింది. అదే రైతుకు ఈనాడు అదే పంటకు బీమా చెల్లించాల్సి వస్తే ఆ రైతులను కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడిన నాయకుల పేరు మీద కార్యకర్తల పేరు మీద ఒరిజినల్గా అందవలసిన బీమా ఏ రైతుకైతే అందవలసిందో ఆ బీమాలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలు నాయకులకు జమ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ అకౌంట్లలో వేసుకుంటా ఉన్నారు. దాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నించడానికి పోతే ఏ అధికారి స్పందించకుండా ఉన్నాడు. అన్ని విధాలుగా ప్రజలను ఖచ్చితంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా మరింత నష్టానికి గురి చేస్తూ ఉండబడిన పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇది కాక దారుణమైన పరిస్థితులు ఏంటంటే పత్తి పంట కంది పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. అలాగే బీమా సౌకర్యాన్ని కూడా ప్రతిపాదన కూడా చేయకోకుండా వదిలిపెట్టేసిపోయినారు. మరింత దారుణమైన పరిస్థితి ఎండోమెంట్ ల్యాండ్స్ సుమారుగా 17 వేల ఎకరాల భూములుంటే జిల్లాలో ఆ 17 వేల ఎకరాల భూములకు సంబంధించిన పరిహారం కానీ బీమా కానీ సంబంధిత గుత్త రైతులకు ఎవరికి అందకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద జమ చేసుకున్నారు. ఈ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 400 కోట్ల అవినీతి జరిగింది. మరి ఇంత అవినీతి జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. కారణం ఏంటంటే ఆ అవినీతి చేసిన నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దానికి సంపూర్ణంగా సహకరించింది పరిపాలనా యంత్రాంగం సహకరించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఈ అవినీతి 90 మండలంలో దారుణంగా జరిగింది. అలాగే జమ్మనోడు నియోజకవర్గంలోనూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. బీమాలు దుర్వినియోగం అయిపోయిన బీమా డబ్బులంతా కూడా సంబంధం లేని రైతుల పేరు మీద జమ కావడం జరిగింది. నష్టం జరిగింది ఒక రైతుకు, పరిహారం ముట్టింది ఇంకొక రైతుకు. నష్ట పంట పండించింది ఒక రైతు, బీమా పరిహారం అందించింది ఇంకొక రైతుకు. ఇట్లాంటి దారుణాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాటి పోరాటానికి ఉపక్రమించింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.